my dear students and parents. This is Ram from SGS Sainik Academy, Visakhapatnam. Yes, today నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలిచాను మెయిన్గా పేరెంట్స్కి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది ఫ్యూ అవర్స్లో, ఐ మీన్ మీరు చాలా అంటే చాలా ప్రిపరేషన్ చేసి చాలా దగ్గరకు వచ్చేసారు. ఇప్పుడు నేను ఒక వన్ డే ముందుగా పేరెంట్స్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటే మీ పిల్లలు పడినటువంటి కష్టానికి మీరు నిజంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనే దాని గురించి చెప్తాను. మీరు ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి ఉంటారు, లేదా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఉంటారు. మనము స్టార్టింగ్ నుంచి మన పిల్లల యొక్క స్టడీస్ని అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, లేదా రకరకాల కారణాలు ఉంటాయి. చేసి ఉంటే ఇప్పుడు సడన్గా ఇంకాస్త సీరియస్నెస్ని పెంచి రకరకాల క్వశ్చన్స్ని పిల్లల్ని అడిగి వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగేది. ఒకవేళ చేసి ఉండకపోతే, అరే నీకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కదా, ఒకసారి బుక్ తీసుకురా చూద్దాం ఏమేమి వచ్చా నీకు చూద్దాం, ఎస్ ఈ చాప్టర్లో ఒక క్వశ్చన్ అడుగుతుందని చెప్పు, ఆన్సర్ నెంబర్ సిస్టమ్ నుంచి ఇది చెప్పు, ఫ్రాక్షన్స్ ఇది చెప్పు, అండ్ యావరేజ్ నుంచి ఇది చెప్పు, లేదంటే జీకే క్వశ్చన్స్లో సో నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, లేదంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేర్ ఇస్ ద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేర్ ఇస్ ద ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ మనము అడుగుతూ ఉంటాం. ఎందుకు, మీరు మంచి ఉద్దేశంతోనే అడుగుతారు, పిల్లలు ఎలా ఉంది నాలెడ్జ్ చెక్ చేద్దామని అడుగుతుంటారు. కానీ ఇక్కడ ఒక జరిగే ఒక చిన్న తప్పు ఏంటంటే, పిల్లలకి మనం అడిగే విధానం ప్రెజర్ పెట్టే విధానంగా కాకుండా అసలు మోస్ట్లీ ఆ సబ్జెక్ట్ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిది. నువ్వు చాలానే ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పాజిటివ్, నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు, మంచి మంచి క్వశ్చన్స్ని ఫేస్ చేసావు, మంచి ఎగ్జామ్స్లో మీరు పార్టిసిపేట్ చేశావు, సో నువ్వు బాగా రాయగలవు అని అనాలే తప్పే, మీ దగ్గర ఉండేటువంటి ఏదో ఒక బుక్ కానీ లేదంటే మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ని కానీ తీసుకొని ఇవి చెయ్యు, నువ్వు ఇది చేస్తే నీకు నీ టెస్ట్ నేను టెస్ట్ చేస్తాను, అలా వాళ్ళని కొంచెం కించపరిచే విధంగా, భయపెట్టే విధంగా, అనుమానించే విధంగా పిల్లల్ని అస్సలు క్వశ్చన్ చేయొద్దు. నిజానికి ఇప్పుడు క్వశ్చన్ చేయడం వల్ల మారిపోయేది, ఒరిగేది ఏమీ లేదు. ఇంకా ఉంటే అది ఆల్రెడీ ఉన్నది పోతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతే. కాబట్టి నేను దయచేసి ప్రతి పేరెంట్కి చెప్పేది, మీకు వన్ టూ డేస్లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి, సో ఇప్పుడు బుక్ తీసి ఏం చేసావు, ఎలా చదివావు అని అడగడం అనేది దయచేసి నా ప్రకారం అయితే ఆపేసేయడం మంచిది. ఎందుకంటే లేనిపోని ప్రెజర్స్ అనేవి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. మరి ఏం చేయాలి సార్, ఎగ్జామ్ ఎల్లుండి కదా, మరి ఇప్పుడు క్వశ్చన్ చేయకపోతే ఎలాగంటే, ఎగ్జామ్ ఎల్లుండి ఉంటే ఇప్పుడు క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. మీరు ముందుగానే ఎప్పటి నుంచో అది క్వశ్చన్ చేస్తే నిజంగా నేను క్వశ్చన్ చేయమని అంటాను. సో ఎల్లుండి ఎగ్జామ్ అనగా ఈ రోజు మనం అడగడం, లేదా రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు అడగడం అనేది మనం చేసిన తప్పు. మీరు చేయాల్సిందంటే మీ పిల్లలతో హ్యాపీగా గడపండి. నిజానికి వాళ్ళతో అంటే ఏదైనా ఫ్యాకల్టీ గురించి కానీ, టీచర్స్ గురించి కానీ, జరిగిన గత అనుభవాల గురించి కానీ, మంచిగా మార్క్స్ వచ్చినవి కానీ, నీకు ఒక ఎగ్జామ్లో 250 వచ్చాయి కదా, నీకు ఒక ఎగ్జామ్లో 260 వచ్చాయి కదా, చాలా బాగా రాసావు, నిజానికి అసలు నాకు అప్పుడే అనిపించింది నువ్వు మంచి బాగా ప్రిపేర్ అయ్యావని, ఇలాంటి పాజిటివ్వి, మంచి ఆలోచనలు, మంచి గత మంచి అనుభవాలని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఈ 2 డేస్ వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటే వాళ్ళ బ్రెయిన్ అంత చక్కగా పనిచేస్తుంది. కాబట్టి పేరెంట్స్ మీరేం చేస్తారంటే, ఇంకా నేను అర్థమైన భాషలో చెప్పానంటే, లేనిపోని సందేహాలు, లేనిపోని డౌట్స్, లేనిపోని అనుమానాలు పిల్లలకి రానివ్వద్దు. మన పేరెంట్స్, మన పిల్లలు మనకు కావాలి, మన పిల్లల ఫ్యూచర్ కావాలి. మీరు అడగాల్సింది వాళ్ళతో పాజిటివ్గానే, పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసేలాగానే మీ ప్రతి మాట, ప్రతి వర్డ్ ఉండాలి. అలా ఉంటేనే మీరు నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు. దయచేసి వాళ్ళకి సబ్జెక్ట్కి సంబంధించిన ఏ క్వశ్చన్స్ను కూడా అంటే, సార్ మేము చెక్ చేసుకోకపోతే ఎలా అని అంటే, మీరు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పితే క్వశ్చన్ చేయొద్దు. అంటే మీకు తెలిసినటువంటి ఏదో జీకో బిట్నో ఏదో ఒకదాన్ని మీరు అందించండి, వాళ్ళని అడగొద్దు, క్వశ్చన్ చేయొద్దు, మీరు చెప్పండి ఓకే. లేదంటే ఏదో ఒక జీకే బిట్ మీకు తెలిసింది ఉంది ఓకే, ఛత్రపతి, సో ఈ నేమ్, ఈ టైటిల్ బిలాంగ్ టు శివాజీ అని మీరే చెప్పండి. శివాజీ వాళ్ళకి గుర్తుండొచ్చు, శివాజీకి ఈ ఛత్రపతి అనే టైటిల్ ఇచ్చారని, లేదా వాట్ ఈస్ క్యాపిటల్ సిటీ, మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ ఇది అని. సో ఇట్లాంటివి మీరు చెప్పండి, షేర్ చేయండి. అంటే అడగొద్దు, చెక్ చేయొద్దు. చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళకి వస్తే బాగా ఓకే, ఒకవేళ రానిది అనుకోండి, వాళ్ళు అరే నాకు రాలేదేమో సో అని ఒక నెగిటివ్ థింకింగ్ వైపు వెళ్తుంది. మీకు కూడా అది అరే వీడేంటి ఇది చెప్పలేకపోతుంది, ఇది ఇస్తే ఏం చేస్తాము అని అనుకుంటారు. సో నేను ఇక్కడ మిమ్మల్ని అడగొద్దు అని అనట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కానీ క్వశ్చన్ చేయొద్దు. అంటే ఏమో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో క్వశ్చన్ రావచ్చేమో,
సో మీరు చెప్పండి, కానీ ఇన్ఫర్మేషన్ చెప్పేయండి వాళ్ళకి. సో ఇది ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ చెప్పండి. అది షేర్ చేసుకొని హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది పేరెంట్కి స్టూడెంట్కి మధ్యలో. అంతేగాని మనం టెస్ట్ చేయడము, క్వశ్చన్స్ అడము, ఇది రాలేదు ఇది రాకపోతే నువ్వు ఎగ్జామ్లో ఎలా రాస్తావు, అసలు కరెక్ట్ కాదు ఇది, నువ్వు బాగా ఇప్పటికే బాగా ప్రిపేర్, ఇలాంటివి అసలు వద్దు. ఎందుకంటే ఈ 2 డేస్లో మనం చేసేది, వాళ్ళు చేసేది, మీరు చేసేది ఏమీ ఉండదు. మీకు వీలైతే ఏమైనా షేర్ చేయండి ఆలోచనలు పాజిటివ్గానే, ఓకేనా మై డియర్ పేరెంట్స్. కాబట్టి ఎగ్జామ్ ఎల్లుండి రేపు ఉంది కదా అనే ఉద్దేశంతో మీరు ఏవో చక్కగా మెటీరియల్ తీయడం, నోట్స్లు తీయడం, ఇది చేయు అది చేయు ఏది చేయ హడావిడి అస్సలు వద్దండి. ఓకేనా, మనం ఏం చేస్తాం అంటే లాస్ట్ మినిట్లో ఏదో ఒక బిట్ తెలిసింది కదా, ఒక 2 మార్క్స్ యాడ్ అవుతాయి కదా, నేను ఏదో ఒకటి చెప్పి అలా అనుకుంటాం. అది అసలు 100% వర్కౌట్ కాదండి. నిజానికి మీరు ఏదైనా చెప్పాలంటే వాళ్ళకి చెప్పేసేయండి ఇన్ఫర్మేషన్, ఇది 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 ఇట్లా చేస్తే బాగుంటుంది, లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇది, ఫ్రాక్షన్స్ అనేది చెప్పండి. అది కూడా కొంత మాత్రం ఎక్కువ అప్పటికప్పుడు క్లాస్ చెప్పినా వాళ్ళకి కన్ఫ్యూజన్ గురి అవుతారు. ఓకేనా మై డియర్ పేరెంట్స్, మరి మీరు ఇంతవరకు చాలా రోజుల నుంచి కష్టపడ్డారు, పిల్లలు కూడా కష్టపడ్డారు, అలాంటి కష్టాన్ని మనం చిన్న చిన్న తప్పులు చేసి పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదు. అందువల్లనే నేను ఈ విషయాలు చెప్తున్నాను. అండ్ మీరందరూ కూడా మీ అందరికీ తెలిసి ఈ విషయాలన్నీ కూడా, కాకపోతే మనం బయటకు చెప్పినంతగా మన పిల్లల విషయంలో మనం అంత ధైర్యంగా ఉండలేము, కొంత భయం అనేది ఉంటుంది. మన బయట వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ, బయట ఎన్ని టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా లేదా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ, మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం కొంచెం భయంగానే ఉంటుంది. కాబట్టి ఆ భయంలో సో నెగిటివ్గా వచ్చేసే థాట్స్ ఉన్నాయేమో, అంటే అవన్నీ కూడా మన పిల్లల మీద భయం, ఐ మీన్ మన పిల్లల ఫ్యూచర్ మీద భయంతోనే, వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మీరు చెప్తారు. కానీ అవి పిల్లల యొక్క మైండ్లో డిఫరెంట్గా నాటుకుంటాయి, అది ఎగ్జామ్ మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. తప్పితే మీరందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, ఇంకొకనే స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా హార్డ్ వర్క్ చేశారు. అది ఈ ఎగ్జామ్ అంటే మీకు నాకు తెలిసింది, ఇంకెవరికి తెలియదు ఈ కష్టం ఏంటి అనేది, అంటే మనం ట్రావెల్ చేశాం కాబట్టి. సో మై డియర్ పేరెంట్స్, మీరు ఇంత మంచి ప్లాట్ఫామ్ మీ పిల్లలకి ఇచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో కష్టపడి ఎన్నెన్నో కోచింగ్ సెంటర్స్ తిరిగి ఉంటారు, లేదంటే ఎక్కడెక్కడో మీరు వాళ్ళని వదిలి ఉంటారు, లేదా ఆన్లైన్లో వాళ్ళ కోసం మీరు ఎన్నో జాబ్స్ కోసం కానీ ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. ఎన్ని త్యాగాలు చేసినా మన పిల్లల కోసమే అని మనం ఎంతగానో సర్ది చెప్పుకున్నాం. కాబట్టి ఈ అంటే చాలా దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు చాలా పేషెన్సీగా ఉంటూ పిల్లలకు మంచి పాజిటివ్ని ఇద్దాము. పిల్లల మంచి భవిష్యత్తును మన కళ్ళతో చూడడానికి, వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని మన కళ్ళల్లో చూసుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా మీరు అనుకున్న పొజిషన్ మీ పిల్లలు వెళ్ళాలని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై బై.